ఒకటి వాస్తవం, విషయాలను విషయంగా చూడటం, వస్తువులను వస్తువులుగా చూడటం, వ్యక్తులను వ్యక్తులుగా చూడటం. ఈ మూడు కూడా చాలా ముఖ్యమైన అంశాలు. సో ఒక విషయం ఉందనుకోండి, ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. ఆ విషయంలోనే 24 గంటలు కొట్టుమిట్టాడుతూ ఉంటే చివరికి ఏమవుతుందంటే కావలసినవి అవసరమైనవి జారవిడుచుకుంటాం. నాకు అనుభవాలు చాలా ఇట్లాంటివి. కొన్ని పౌర్ణమి అమావాస్య తిథుల్లో చాలా ముఖ్యమైన క్రియలు నేను చేయాల్సి వస్తుంది. అప్పటిదాకా గుర్తుంటుంది ఏదో ఒక టాపిక్ నా దగ్గరకు వచ్చి ఈరోజు అమావాస్య నేను చేయవలసిన క్రియను కూడా మరపింపచేసి ఆ సమయాన్ని నన్ను పక్కకి లాక్కెళ్ళిపోయేటట్టు చేస్తాను. నా అనుభవంతో కూడా చెప్తున్నమాట. ఒక విషయాన్ని విషయం కింద తీసుకొని అందులో అర్థాన్ని తీసుకొని మన పని మనం చేసుకుని వెళ్ళాలి. ఇదే ఎందుకు ఇలా జరిగింది, ఇదే ఎందుకు ఇలా జరిగింది, ఈ భావన వలన ఏమవుతుందంటే కూరుకుపోతాం. అదే ఊబిలో కూరుకుపోవటము. దాని వలన నష్టము తప్పితే లాభము ఉండదు. కాలం హరించుకుపోతుంది కదండి. నేను పదే పదే ఎప్పుడు చెప్తూ ఉంటా, ఇద్దరు అక్క చెల్లెళ్ళు కానీ, ఇద్దరు అన్నదమ్ములు కానీ, భార్యాభర్తలు కానీ పోట్లాడుకుని ఒక 1 వారం రోజులు మాట్లాడుకోవాలా? ఓహో, మళ్ళీ 8వ రోజు కలిసి మాట్లాడుకున్నారు. ఈ 1 వారం రోజులు మనం నష్టపోయినట్టే కదా. ఒకసారి ఆలోచించండి, ఈ 1 వారం రోజుల్లో జరిగిన కార్యక్రమాల్లో విడివిడిగానే పార్టిసిపేట్ చేసి నష్టపోయామా లేదా? మనం ఎలాగూ విడిపోం. అటువంటిప్పుడు ఎందుకు ఈ స్పర్ధలు, మనస్పర్ధలు, ఎందుకు ఆ భావనలు, వ్యతిరేక భావనలు? అక్కడ మనం అర్థం చేసుకుంటే వాస్తవాలకు చాలా దగ్గరగా వెళ్ళగలుగుతాం, విషయాలను చూసి నవ్వుకుంటాం. అక్కడ అర్థం చేసుకోకపోతే చాలా ఇబ్బందులు పాలవుతాం. కాబట్టి సాయి మనకి మొట్టమొదటిది నేర్పిస్తున్న పాఠం అదే, ప్రేమతత్వం, క్షమాగుణం, అలాగే సహనం ఉంటే ఆలోచన పెరుగుతుంది. ఇది ఎందుకు అయింటుంది, కారణం ఏంటి? ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం సరిగ్గా అవగాహన చేసుకుంటామో, అర్థం చేసుకుంటామో, అడుగులను సరిగ్గా వేయటం అనేది ముమ్మాటికి సత్యము.